గిరిజన అవమానపరిచిండు అంబేద్కర్ జయంతి నాడే దళితులను అవమానపరిచిన విషయం నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీలో దళితులు గిరిజనులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం మరో విషయం అసలు నిస్సిగ్గుగా నిర్లజ్జగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నుంచి వస్తున్న మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంటారు నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంటారు అంటే వాళ్ళని ఏం మాటలు మాట్లాడాలి మీకు ఏమైనా ఇంకిత జ్ఞానం ఉందా ఏమైనా విజ్ఞత ఉందా నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిందే కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఆడున్న మోడల్ స్కూల్స్ స్కూల్స్ హాస్పిటల్స్ రోడ్లు కరెంటు సబ్స్టేషన్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీ కట్టింది మీ ముదిరష్టపు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడేళ్లలో ఏం పని చేసినా చెప్పు కేసీఆర్ ను ఇలా వస్తున్నావు కదా మన బహిరంగ సభకి మనిషికి 500 పెట్టి ఎట్లుందంటే ఇలా మీటింగు 500 ఇస్తా రా వచ్చి కరోనా అంటించుకుపోవాలంటుంది మీటింగ్ ఇలా మరి నాగార్జున సాగర్ ఓటర్లే కాదు నా సమాచారం మేరకు నల్గొండ మిర్యాలగూడ దేవరకొండ చుట్టుపక్కల కాన్సర్నిట్లో లారీలు డీసీఎంలు బండ్లు పెట్టి జనాన్ని తరలిస్తారు మేమేంటంటే అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత గలీజ్గా వెళ్తానని అంటున్నాను జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో బహిరంగ సభ పెట్టుకొని ఈ కరోనా పెరుగుతుందని చెప్పి సభ క్యాన్సిల్ చేసుకుండు అరే ఆ చిన్నపిల్ల అనుకున్న విజ్ఞత అంకిత జ్ఞానం కూడా లేదు అని మేమేమంటున్నాము మీ హెల్త్ మినిస్టర్ అంటాడు హాస్పిటల్లో బెడ్స్ లేవు వ్యాక్సిన్స్ లేవు కోవిడ్ సెకండ్ వేవ్ ఇంత గట్టిగా వస్తుందని చెప్పి మేము ఊహించలేని మీ హెల్త్ మినిస్టర్ అంటాడు దేశ ప్రధానమంత్రి దేశం మొత్తం నైట్ కర్ఫ్యూ పెట్టమంటాడు మహారాష్ట్రలో లాక్డౌన్ కర్ణాటకలో ఎల్లుండి నుంచి లాక్డౌన్ మధ్యప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన ఆంక్షలు పెడుతుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం పైసలు ఇచ్చి జనం తీసుకొచ్చి వాళ్ళకి కరోనా అంటించే మరి గొప్ప పని చేస్తుండేనా ఆయన ఆయన ఎట్లుందంటే వాళ్ళ వైఖరి జనం దస్తే నాకేంది ఎవడు దస్తే నాకేంది మాకు రాజకీయ లబ్ధి కావాలని ఏకైక కోరిక మోస్ట్ అన్ఫార్చునేట్ ఇర్రెస్పాన్సిబుల్ ఒక దిగజారుడు వ్యవస్థ దిగజారుడు పద్ధతి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఇదే ప్రభుత్వం మీరందరూ చాలా సీనియర్ రిపోర్టర్స్ ఇదే ప్రభుత్వం వారం రోజులుగా జియో ఇచ్చింది కరోనా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆల్ రిలీజియస్ ఫంక్షన్స్ ఆర్ బ్యాన్ నో మీటింగ్స్ నో ర్యాలీస్ నో ప్రొసెషన్స్ నో కాంగ్రిగేషన్స్ అని ఇదే తెలంగాణ ప్రభుత్వం ఒక జియో ఇచ్చింది మరి కరోనా వైరస్కి నువ్వు రిలీజియస్ ఫంక్షన్లో కూర్చున్నావా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభలో కూర్చున్నావు తెలుసా అంటే చంద్రశేఖరరావు సభలో కూర్చుంటే కరోనా రాకుండా ఉంటుంది మరి ఏదైనా దేవుని సభలో కూర్చుంటే కరోనా వస్తుందా అంటే ఇంత డర్టీ పాలిటిక్స్ ఇంత గలీజ్ రాజకీయం మరి అది కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సాధ్యమైంది. Press the bell icon on the YouTube app and never miss another update.